హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఒక బాబు, మీరు నబీలు ప్రతి మీరు ఏంటరా బాబు, మనుషులా మానవ మృగాల, ఏమన్నా ఎండ్యూరెన్సా? అంత ఎండ్యూరెన్స్ ఎలా వచ్చిందిరా బాబు? లైవ్లో ఒక టాస్క్ అయింది, బిలీవ్ మీ, అసలు వాళ్ళిద్దరు చూపించిన ఎండ్యూరెన్స్ నెక్స్ట్ లెవెల్. ఇద్దరు అదర కొట్టారు, అసలు అంత ఎండ్యూరెన్స్ చూపిస్తారు అనుకోరా. పృథ్వీ అయితే జస్ట్ నిజంగా మానవ మృగం అలా వేసుకొని అసలు కళ్ళల్లో కానీ మొహంలో కానీ ఏమీ లేవు, రియాక్షన్స్ లేవు, ఏమీ లేవు. ఆ రాడ్ని అలా పట్టుకొని ఉండాలి, వెనకాల దానికి మేక్ కట్టారు, వెనకాల బెలూన్ గుచ్చుకోకుండా అలాగే ఉన్నాడు. పృథ్వీని ఎంత పొగుడతామో నబీల్ని ఒక బెత్తెడు, ఒక సెంటీమీటరు, ఒక పావు లీటరు, లేదంటే ఒక 100 గ్రాములు, పావు కిలో, కొలమానం ఏదైనా సరే ఇంకొంచెం ఎక్కువ పొగడాలి. ఎందుకు పొగడాలి? నబీల్ ఓడిపోయాడు కదా అంటే, నబీల్ ఓడిపోయాడు. కానీ ఏం జరిగిందంటే, నబీల్ దానికన్నా ముందు 2 టాస్క్లు ఆడాడు. ఈ బెలూన్ టాస్క్ ఒకటి, ఒక బాల్ టాస్క్ ఒకటి ఆడాడా, పోనీ అందులో కష్టం లేదు. కానీ బిర్యానీ ఎంత తిన్నాడయ్యా? బిర్యానీ తిని సరిగ్గా కనీసం మనం అనుకుండానే టాస్క్ స్టార్ట్ అయింది. ఆ బిర్యానీ ఇంకా అక్కడక్కడ ఉండగానే టాస్క్ స్టార్ట్ అయిపోయింది. సో వెంటనే ఆయన ఆడాడు. సో ఇద్దరు మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మర్స్. ఏం జరిగింది ఏంటో అని క్లియర్గా చెప్తాను. దాంతోపాటు గేమ్ రికగ్నైజెస్ గేమ్ అంటారు, గేమర్ రికగ్నైజెస్ గేమర్ అంటారు కదా, అలాంటి కొన్ని సీన్లు ఈరోజు నా టాస్క్ అయిపోయిన తర్వాత చూసా. నిఖిల్కి నబీల్కి సరిగ్గా పట్టాల, ఓ 2 రోజులు మాట్లాడుకోవట్లేదు అని నబీల్ నేను చెప్తా ఉన్నాడు మన అన్సీన్లోనే, ఎందులో చెప్పుకున్నాం. అలాంటి నిఖిల్ నెక్స్ట్ పృథ్వీ కూడా వీళ్ళు ఈయన నామినేషన్ నచ్చలేదు ఈయనకి. సో ఏంటి నామినేషన్, అసలు యాటిట్యూడ్ అని చెప్పి మాట్లాడుకున్నారు కదా. అలాంటి నిఖిల్, అలాంటి పృథ్వీ నబీల్కి చూపించిన రెస్పెక్ట్ గేమ్ అయిపోయిన తర్వాత రియల్లీ హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ కళ్ళలో తెలిసిపోతుంది, వాళ్ళకి ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంది. నబీల్ ఎవరు? వాళ్ళ ఫ్రెండ్ కాదు, వాళ్ళ క్లాన్ కాదు, పక్క క్లాన్ వాడు. పైగా గొడవలు ఏంటి, పైగా మాట్లాడుకోవట్లేదు, పైగా శోన్యత బిహేవియర్ వాళ్ళకి నచ్చలేదు. తను నామినేట్ చేసిన విధానం, వాళ్ళని కూడా తీసుకొచ్చిన విధానం నచ్చలేదు. అయినా సరే ఆ టాస్క్ అయిపోయిన తర్వాత ఒకళ్ళకొకళ్ళు, నబీల్కి పృథ్వీ కోసం, పృథ్వీకి నబీల్ కోసం, నాకు ఎక్సైట్మెంట్లో వాళ్ళ పేర్లు కూడా సరిగ్గా రావట్లా, నాకు అదో ప్రాబ్లం పేర్లు గుర్తుండవు. నిఖిల్కి పృథ్వీ కోసం వాళ్ళ కళ్ళలు నీటికి కనిపిస్తుంది. సో వాళ్ళు ఏం అప్రిషియేట్ చేసుకున్నారు, ఏంటి అసలు ఈ వీడియో ఏంటి? సో ఇది లైవ్లో మనకి బిర్యానీ తిన్నారా నాయన, అది అయిపోయిన తర్వాత బిర్యానీ టాస్క్ అయిపోయిన తర్వాత లైవ్లో ఏం జరిగింది, ఏం టాస్క్ జరిగింది, ఆ టాస్క్ అయిపోయిన తర్వాత జనాల రియాక్షన్ ఏంటి, బిగ్ బాస్ రియాక్షన్ ఏంటి, ఈ టాస్క్ మీద బిగ్ బాస్ ఎలా రియాక్ట్ అయ్యాడు, ఇలా చాలా విషయాలు మాట్లాడుకుందాం. మణికంఠ బిగ్ బాస్ మీద ఎలిగాడు, సో ఎందుకు ఎలిగాడు ఏంటి అని చెప్పి. ఫైటింగ్ ఈజ్ విన్నింగ్, ఇది నా స్టేట్మెంట్ కాదు, సీత స్టేట్మెంట్ అనమాట. సోనియా ఒక్క మాట వదిలేసింది, సో దానికోసం దానికోసం మణికంఠ అట్టయ్యాడు. సో ఇలా చాలా విషయాలు వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది కొత్త యూజర్స్ వస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ మాత్రం చేసుకోవట్లేదు, దట్స్ ఓకే. అంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే ఓకే, వాళ్ళకు బెనిఫిట్ ఒకటి ఇద్దాం. ఫస్ట్ టైం ఇప్పుడే కదా మనం మౌనం చేశారు, నిద్ర మౌనంగా ఉంటుంది, పైగా ఈడవడలే అనుకుని ఉంటారు. కానీ మీరు రెండోసారి కూడా వచ్చారంటే ఎత్తుక్కొని మీకు అనాలిసిస్ నచ్చిందని అర్థం. సరే రెండోసారి వచ్చిన వాళ్ళు కనీసం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అంతే, అంత ఏం చేయలేదు. సో ఏం జరిగింది, బిర్యానీ టాస్క్ జరుగుతుంది, బిర్యానీ టాస్క్ అయిపోయిన తర్వాత లైవ్లో ఏం జరిగింది అన్నది అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సో ప్రేరణ 11 అన్నాడు బిగ్ బాస్, ఓడిపోయామని చెప్పి ఇంకా 2 టీమ్స్లోంచి ఒక్కొక్కరిని తీసేస్తాడా, ఇద్దరం ఓడిపోయాం కదా ఈ టాస్క్, 2 టీంలోంచి ఒక్కొక్కరిని తీసేస్తారా అది అని చెప్పి అనుకుంటుంది. సో వీళ్ళు ఓడిపోయారు, ఒక వైల్డ్ కార్డ్ అయితే కన్ఫామ్ అయింది. సీత బయటకు వచ్చి చెప్తాను అనమాట, ఎన్ని కలర్స్ వేసిన ఫుడ్ కదా, మనం ఇంత ఈజీగా తినలేము అయ్యి అని చెప్పి. బట్ నబీల్ చికెన్ మెజెస్టిక్ అంట, ప్రాన్స్ అంట, అపోలో ఫిష్ అంట, బటర్ చికెన్ మసాలా అంట, ఎన్ని పెట్టాడో ఆయన. సో అది ఒక మహాతాళి కదా, సో ఫుల్గా ఉన్నాయి, గట్టిగానే తిన్నారు వీళ్ళు. యష్మి ఒక సైడ్ అవుట్ అయిపోయింది, వీళ్ళందరికీ గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. సోనియాకి యష్మికి అందరికీ గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చేసి పొట్టలు పట్టుకొని ఒక సైడ్ ఎక్కడికి కలర్ పడుకుని ఉన్నారు. ఇంతలోనే వీళ్ళు ఇంకా సరిగ్గా తేల్చడం కూడా తేల్చలేదు బిగ్ బాస్, అందరూ యాక్షన్ రూమ్ ఏంటంటే అందరూ అయింది, ఇప్పుడేగా అయింది, అప్పుడే యాక్షన్ రూమ్ అని చెప్పి వెళ్ళంగానే అందరు లైన్లో నుంచున్నారు. నుంచగానే నబీల్ ఒకసారి గట్టిగా తెచ్చి అందరు నవ్వుకున్నారు, పాపం తిన్నాడు కదా, బిడ్డకి చెప్పేస్తారు బిడ్డని కొంచెం గ్యాప్ ఇచ్చి కదా, సారీ సారీ అని చెప్తున్నాడు. నెక్స్ట్ బిగ్ బాస్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్లో భాగంగా మన నెక్స్ట్ ఇస్తున్న టాస్క్ ఏంటంటే పట్టుకొనుండు లేదా పగిలిపోతుంది. సో ఒక ఫ్రేమ్ డిజైన్ చేశారు, దానికి ఒక బెలూన్ కట్టారు, అంటించారు. నెక్స్ట్ ఇక్కడ ఒక రాడ్ ఇచ్చారు, దానికి ఒక మేక్ కొట్టారు. ఆ రాడ్ ఏంటంటే ఆ రాడ్కి ఎలాస్టిక్ దొట్టు ఉందన్నమాట, దాన్ని వదిలేస్తే అది వెళ్ళి బెలూన్ పక్కన గుచ్చుకురిద్ది, సో బెలూన్ పగిలిపోతుంది. సో అది పట్టుకోకుండా మనం 2 చేతులతో హోల్డ్ చేసుకొని ఆ ఫ్రేమ్ని పట్టుకొని ఉండాలి. ఇది స్ట్రెంగ్త్ ప్లస్ ఎండ్యూరెన్స్, ఎండ్యూరెన్స్ మెయిన్లీ అనమాట. ఇందులో పెద్ద బలం ఉపయోగించాల్సిన లేదు కానీ ఎండ్యూరెన్స్ చాలాసేపు ఉండాలి, కాకపోతే ఇవన్నీ పెట్టేస్తాయి. సో ఎవరు ఆడాలి ఏంటి ఆ డిస్కషన్స్ అన్నీ స్టార్ట్ అయినాయి ఇళ్లలో.
బాడీ మాత్రం ఎలా ముందు పడిపోయి, అంటే బలం బలం అని చెప్పే దాని చెప్పి బాడీ ముందు పడేయడానికి ఉండదు, బాడీ మొత్తం ఫ్రేమ్ కానుకొని ఒక యాంగిల్లో ఉంది, మొత్తం వెనకాల వీపు బొమ్మ అన్నీ మొత్తం ఆనుకొని ఉండాలన్నమాట. అలాగే బిగ్ బాస్ ఏం చెప్పారంటే మినిమం 15 మినిట్స్ మీరు హోల్డ్ చేసి ఉండాలి, రెండు టీంల వాళ్ళు 15 మినిట్స్ కనుక హోల్డ్ చేసి ఉంటే మీరు ఈ టాస్క్ గెలుస్తారంటే ఆ వైల్డ్ కార్డ్ అన్నది మీరు గెలుస్తారు. 15 మినిట్స్ తర్వాత నుంచి ఎవరైతే ఎక్కువసేపు హోల్డ్ చేసి పెట్టుకుంటారో వాళ్ళు ఆ క్లాన్ వాళ్ళు ఈ టాస్క్ గెలుస్తారు. సో 15 నిమిషాలు మినిమం ఇద్దరు పట్టుకుంటే కనుక వైల్డ్ కార్డు పోయినట్టే, అంటే 3 టాస్క్లో వీళ్ళు 2 టాస్క్లు గెలిచినట్టు, అది కూడా గెలుస్తారు కాబట్టి. సో 2 వైల్డ్ కార్డులు పోయారు, ఇంకా మనకి కౌంట్ డౌన్ మిగిలింది 10 వైల్డ్ కార్డ్స్. దాని తర్వాత 15 నిమిషాల తర్వాత వీళ్ళు గేమ్ కొనసాగించాలని చెప్పాడు. చేతులు బయటకే ఉండాలి, అంటే ఇలా ఇలా పట్టుకోవాలి, అంతేగాని రాటిని ఇలా పట్టుకోవడానికి లేదు, సో ఇలాగే పట్టుకోవాలి అని చెప్పి నీట్గా రూల్స్ అని రాసి పంపించాడు అనమాట. ఛాలెంజ్ గెలవడానికి మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఫ్రేమ్ మీద బెలూన్కి తగలకుండా ముట్టుకొని ఉండాలి, 15 నిమిషాలు ఉండాలని చెప్పి. ఛాలెంజ్ గెలిచిన క్లాన్ సభ్యులకి ఇది ఇంపార్టెంట్, ఛాలెంజ్ గెలిచిన క్లాన్ సభ్యులకి ప్రైజ్ మనీకి 1,00,000 యాడ్ చేయడంతో పాటు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని చెప్పాడు ఈసారి. సో ఈ టాస్క్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయంట. మరి ఈ టాస్క్లో అంత స్పెషాలిటీ ఉంది. సో మనకి బ్యాలెన్స్ టాస్క్ అయింది, దెన్ ఫుడ్ టాస్క్ అయింది, ఇప్పుడు ఎండ్యూరెన్స్ టాస్క్ అయింది. ఇదేదో టికెట్ టు ఫినాలే రేస్లా ఉంది నాకైతే మాత్రం. సో అందుకే నేను మధ్యాహ్నం ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యా, అదే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. నాతో పాటు చాలామంది లైవ్లు ఈ టాస్క్ మేల్కొని చూశారు. పాప నాకైతే చూసి చూసి నా చేతుల్లో పులిచినాయి వాళ్ళ బాధ చూసి. నేను చాలామంది మెసేజ్ రిక్వెస్ట్లు వస్తాయి ఉంటాయి కదా ఇన్స్టాలో, చాలామంది ఈరోజు నేను యాక్సెప్ట్ చేశా, వాళ్ళ దగ్గర సేపు చిట్చాట్ చేశా, నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మన పాయింట్లు రాసుకోవడానికి ఏం లేదు, ఆ టాస్క్ అలా కొనసాగుతూ ఉంది, మనం దాన్ని చూడటమే. సో చాలా టైం దొరికింది అనమాట. సో నాకు టైం అంటే ఎందుకు మాట్లాడింది. సో అందరికీ ఇంక రిప్లైలు ఇస్తా కూర్చొని. సో నేను కూడా కొంచెం మంచి హ్యాపీ టైమే స్పెండ్ చేశాను ఈరోజు, పెద్ద పాయింట్స్ లేవు కాబట్టి అది చూడటమే. బట్ చాలామంది చూసారు నాకు ఆశ్చర్యం ఉంది, ఇంతమంది లైవ్ చూస్తున్నారని. నాకు ఉన్న 11,000-12,000 మంది దాంట్లోనే ఎంతమంది చూస్తుంటే ఇంకా రియల్గా ఎంతమంది చూస్తుంటారో అనిపించింది మనకు తెలియకుండా. సో ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, నేను లైవ్లు ఏదైనా జరుగుతుంటే ఇంట్రెస్టింగ్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. అక్కడ ఒక బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా ఉంటుంది, కుదిరితే మీరు అందరు జాయిన్ అవ్వండి మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే. సోనియా నేను ఆడతారా అంటే అలా లేదు కానీ నేను ఆడతా ఎందుకంటే ఈయనకి హైట్ ఎక్కువైపోయిద్దేమో, ఈయనకు బెలూన్ తగిలేసిద్దేమో అని చెప్పి పృథ్వీ నేను ఆడతా అన్నాడు. ఫస్ట్ పృథ్వీ చెప్పింది ఇది ఎండ్యూరెన్స్ అని చెప్పి. యష్మి అమ్మాయిలకి స్ట్రెంగ్త్ తక్కువ, అబ్బాయిలకి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, ఇది ఇందులో వెయిట్స్ కూడా ఎత్తుతారు, ఏం ఎత్తుతారు కాబట్టి మనం కాదు అబ్బాయిలు ఆడితేనే బాగుంటుంది అని చెప్పింది. పృథ్వీ నేను ఆడతానన్నాడు. నిఖిల్ అడిగాడు, ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ అయితే నువ్వు వెళ్ళు అని చెప్పి అన్నట్టు. బట్ నిఖిల్కి బ్యాక్ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి కదా, నిఖిల్ ఆడపోవడం మంచిది అని చెప్పాలంటే. సీత ఎప్పుడైనా, సీత ఆల్రెడీ నబీల్తో మాట్లాడేస్తుంది, సో అక్కడ మరి అట్ సైడ్ డిస్కస్ చేసుకున్నా మనం చూపించలేదు, కానీ నీకు ఎప్పుడైనా అలా అనిపిస్తే మాత్రం వదిలేకుండా నువ్వు దువా అంటే భగవంతుని ప్రార్థించు అన్నట్టు హిందీలో ఏదో చెప్పినట్టు ఉంది. సో అంతేగాని ఎవరి మాట వెనకు వదిలేకని మాత్రం చెప్పింది. అలాగే దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి ఒక 5 ఫింగర్స్ పెట్టు నయనికాని తీమని చెప్తా అంటే అలా 5 ఫింగర్స్ పెట్టింది, అంటే అలా ఐదుగురిలో ఎవరు ఆడాలని చెప్పి. నయనికా పట్టుకునే నబీలే అంది సీత. సీత నబీల్ అనగానే నాకు అర్థం సీత నబీల్ అని చెప్పి ఫిక్స్ అయింది, ఇంకా నబీల్ కన్నా ఇంకెవరు ఆడలేని ఫిక్స్ అయింది. కానీ నాకేమనిపించింది అంటే ఇది ఎండ్యూరెన్స్ టాస్క్ అని తెలిసింది కాబట్టి నబీల్ ఆల్రెడీ సఫర్ అవుతున్నాడు, కొద్దిగా ఇంజురీస్ ఉన్నాయి. సీత ఈ టాస్క్ని రిస్క్ చేసి వదిలేసి దీన్ని ఆదిత్య ఓం గారికో ఎవరికో ఇచ్చేస్తుంటే సరిపోయేదేమో అనిపించింది. ఎందుకంటే తర్వాత టాస్క్ నుంచి ఒక అంటే నేను రాంగ్గా చెప్పట్లేదు ఆదిత్య ఓం గారి కోసం, యాజ్ అ లీడర్గా కొంచెం చాలాకి అంటారు కదా హిందీలో, సో అలా కొంచెం ఆలోచించాలి. ఆదిత్య గారి కనుక ఇస్తే ఆయన ఖచ్చితంగా హట్ అయిపోతారు ఇందులో, అంటే ఆయన చేస్తే సర్ప్రైజింగ్ వెళ్ళని గుడ్ అసలు నెక్స్ట్ లెవెల్. ఆయన ఒకవేళ ఓడిపోతే ఆయన ఖచ్చితంగా ఆయన ఇదవుతారు. అలాగే మన టాస్క్లోంచి ఒకరిని తీసేయాలి, నేను సీత పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నా, వేరే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పట్లు. టాస్క్లోంచి ఒకరిని తీసేయాలి, అప్పుడు ఆదిత్య గారిని తీసేయచ్చు. నబీల్ని వీళ్ళకి కీలకమైన రిసోర్స్, క్రిటికల్ రిసోర్స్, మా లాంగ్వేజ్లో చెప్పాలంటే సాఫ్ట్వేర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఈయన క్రిటికల్ రిసోర్స్. సో ఈ క్రిటికల్ రిసోర్స్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, వీళ్ళకి ఎటువంటి హాని దుమ్మి దూలి ఇన్ని సోకకుండా ఉంచుకోవాలి జాగ్రత్తగా. వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలన్నా అందిస్తూ ఉండాలి, లేదంటే వాళ్ళు టుమ్ అన్నారంటే మనం డుమ్ అయిపోతాం. సో ఆ క్రిటికల్ రిసోర్స్ని మనం కాపాడుకోవాలి కాబట్టి క్రిటికల్ రిసోర్స్ని కాపాడుకొని తర్వాత జరిగే టాస్క్లు ఆయన వాడుకోవాల్సింది. ఎందుకంటే ఈ టాస్క్లు ఖచ్చితంగా ఇదైపోతారు, పైగా ఆయన ఆల్రెడీ 2 టాస్క్లు బ్యాక్ టు బ్యాక్ ఆడి ఉన్నాడు, ఫుడ్ తిని ఉన్నాడు. సో ఇక్కడ కొద్దిగా ఫంబల్ అయిందేమో ఈ డెసిషన్ మేకింగ్లో అనిపించింది నాకు. ఆదిత్య గారిని పంపించుంటే తన టాస్క్ అన్నిటి ఆదిత్య గారికి ఫీలింగ్ ఉండేది, దాని తర్వాత టాస్క్కి ఆయన పంపించకపోయినా కూడా ఆయన ఫీల్ అవ్వకుండా ఉండేవాడు. అలాగే మెయిన్ టాస్క్ మేజర్ టాస్క్ ఆయన ఫీలింగ్ ఆయనకు ఉండేది. సో ఏ విధంగా చూసినా అది చాలా ఫెచింగ్ అడ్వాంటేజ్. బట్ సీత సంభవ్ నబీల్ని చూస్ చేసుకుంది. ఇప్పుడు నబీల్ అలా అయిపోయాడు, కనీసం 2-3 రోజులు కోలుకునేటట్టు నాకైతే కనిపించట్లా. మేబీ రేపు ఆయన స్ట్రెంగ్త్ తను కోలుకుంటే నేను చెప్పలేను, కానీ 100% ఫిట్తో మాత్రం ఉండడు, ఫిట్నెస్తో మాత్రం ఉండడు. సో నబీల్ అని వచ్చింది, నిఖిల్ వృద్ధికి చెప్పాడు యూఆర్ డూయింగ్ దిస్ గివ్ యువర్ బెస్ట్ అని చెప్పాడు. ఓం గారు 100% లాగేకి దాన్ని 45% లాగు, తర్వాత నెమ్మది నెమ్మదిగా పెంచుకుంటా ఉండు, అంతేగా ఒకేసారి ఫుల్ స్ట్రెంత్ పెట్టుకొని ఎవరి సలహా ఎవరి దోషం సలహాలు వాళ్ళకి ఇచ్చారు.
బిగ్ బాస్కి అనౌన్స్ చేశారు నిఖిల్ మా సైడ్ నుంచి పృథ్వీ ఆడతాడు, అంటే సీత కాంతార టీం నుంచి నబీల్ ఆడతాడు అని చెప్పి పెట్టారు. సో నిఖిల్ నువ్వు చాలామందికి ప్రూవ్ చేసుకోవాలి, గివ్ యువర్ బెస్ట్ అని చెప్పి పృథ్వీని మోటివేట్ చేశాడు అనమాట. నెక్స్ట్ బిగ్ బాస్ ఇరు క్లాన్స్ కలిసి సంచాలకుని ఎన్నికండి అంటే వీళ్ళేమో ఇద్దరు సంచాలకులేమో అంటే అదేంటంటే అది కట్టేస్తుంది అనమాట ఒక బ్యాండ్, అది పట్టుకునేటప్పుడు ఆ బ్యాండ్స్ తీయాలి, తీస్తే కానీ అది స్వింగ్ అనేది స్టార్ట్ అవ్వదు. సో ఇద్దరు సంచాలకులు అనుకొని ఒక సైడ్ మణిని ఇంకో సైడ్ విష్ణుప్రియని సెలెక్ట్ చేసుకుంటే నబీల్ విష్ణుప్రియ వద్దు ఓం గారు కావాలన్నారు. ఎందుకు ఓం గారు అంటే టైగర్ అంటాడు అని చెప్పి అంటే ఎంకరేజ్మెంట్ వస్తుంది అని చెప్పి. అయితే ఇక్కడ ఏమైందంటే కట్ చేస్తే బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేసింది ఏంటంటే వీళ్ళందరూ ఇక్కడే ఉన్న ఒప్పుకున్నారు ఫస్ట్, వీళ్ళే సంచాలకు అనుకుంటే బిగ్ బాస్ ఒక సంచాలకు ఉండాలన్నాడు. ఇంకో టెస్ట్ ఏంటంటే ఒక సంచాలకు కల ఫస్ట్ మీరందరూ బయటికి వెళ్ళిపోవాలని చెప్పాడు. కంటెస్టెంట్స్ అందరూ బయటికి వెళ్ళిపోండి, మిగతా వాళ్ళందరూ హౌస్మెంట్స్ అందరూ హాల్లోకి వెళ్ళిపోయి కూర్చోండి అన్నాడు. అప్పుడు కట్ చేస్తే వీళ్ళు మనీకి ఏదో చెప్తున్నారు, ఎవరు సోనియా వాళ్ళు ఏదో చెప్తున్నారన్నమాట. ఏం చెప్తున్నారు ఏంటి అంటే ఏదో అడుగుతాను ఇక్కడ ప్లీజ్ రా అని చెప్పి యష్మి సోనియా ఇద్దరు అరే ప్లీజ్ రా ఒక మాట అని రా అయ్యి అని నాకు అర్థం కాదు ఏం చెప్తున్నారండి. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే నిఖిల్ని సంచాలకుగా ఉండమని చెప్పి నువ్వు వదిలేస్తే నిఖిల్ ఉంటాడని చెప్పి, ఎందుకంటే నిఖిల్ సపోర్ట్ కావాలి ఇక్కడ పృథ్వీకి, పృథ్వీ కొంచెం ఎగ్జైట్గా ఏదైనా అయిపోయినా సరే మోటివేట్ చేస్తూ ఉంటాడు, క్లాన్ కోసం ఆలోచించు అన్నట్టు చెప్తా ఉన్నారన్నమాట. యష్మి అండ్ సోనియా ఇద్దరు ఎంకరేజ్మెంట్ ఉంటుంది అది అంటే మనీ ఒప్పుకోవట్ల సంచాలకుగా ఫేవరబుల్ ఉండొద్దు అలా ఎలా ఉంటారు అయినా నీకు డిసైడ్ అయ్యాను ఇప్పుడు నేను సంచాలకులో ఉన్నాను ఇంకా ఏం చేయలేను అని చెప్తున్నాడు సోనియా. విన్నింగ్ కోసం ఆడుతున్నాము అట్లీస్ట్ సపోర్టింగ్గా ఉంటుంది, ఫేవర్ ఏం చేయవలసిన లేదు కానీ సపోర్టింగ్గా ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. మనీ టీమ్గా మీకు కావాలంటే నేను సాక్రిఫైస్ ఇచ్చాను, మళ్ళీ నేను చేయలేనంటే సోనియా మాట వదిలేశారు. ఏమందంటే మేము అడగలేదు కదా నువ్వే ఇచ్చో అని చెప్పి అంది. సో ఓకే తీసుకొని వెళ్ళిపోయాడు. ఇది కొంచెం రాంగ్ ఏమో అనిపించింది. సో యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ తను చెప్పాను కదా నేను ఇందాక ఎవరైనా ఎపిసోడ్ రివ్యూ చూడకపోతే ఎపిసోడ్ రివ్యూ చూడండి, ఫస్ట్ తను సాక్రిఫైస్ ఇస్తా అన్నాడు, తర్వాత దాని ఒక ఆర్గ్యుమెంట్కి తీసుకెళ్లారు. సో నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యి సాక్రిఫైస్ ఆయన ఏమనుకుంటే నేను సాక్రిఫైస్ ఇచ్చాను అన్న దాంట్లోనే ఉంటాడు. వీళ్ళే ఇప్పుడు తినేమనింది నువ్వేనా మా మమ్మల్ని అడిగి ఇచ్చావంటే నీకు నువ్వు ఇచ్చుకున్నావు అన్నట్టు అంది, మేము అడగలేదు కదా అన్నారు తిను. సో అది తగిలితుంది ఎట్లయినా సరే, మీరు అడగకపోయినా ఇచ్చానంటే మీకోసమే కదా ఇచ్చినట్టు అని తన భావన ఉంటుంది. తినేంటి ఎంతసేపు చెప్పినా ఒప్పుకోవేంట్రా బాబు అని చెప్పి ఒక మాట చేశారు. సో అది రాంగ్ వదిలేసారేమో అనిపించింది, మనీ టీం కోసమే కదా చేసింది. సో సరే అయితే ఓకే తీసుకోండి అని చెప్పి సీరియస్గా వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయినంత బిగ్ బాస్ ఈ ఛాలెంజ్ బాబు ఒకళ్ళే ఉంటారు సంచాలకు, మీకు ఎన్నిసార్లు చెప్పాలా ఎదురు చేస్తారు సంచాలకులు అక్కడ ఉంటారు అంటే ఉంటారులేండి, కొన్ని టాస్క్ ఉంటాయి ఆ క్లాన్ నుంచి ఈ క్లాన్ నుంచి ఆ టీం నుంచి పెడతారు, ఇంతకుముందు చూసాం మనం ఊరికండి. సో ఛాలెంజ్కి ఒకరే సంచాలక్ అని చెప్పగానే వీళ్ళందరూ వెళ్ళి నిఖిల్ వెళ్ళు వెళ్ళు మావా వెళ్ళు అన్నట్టు వెళ్ళి నిఖిల్ అనంటే వాళ్ళేమో అక్కడి నుంచి ఆదిత్య గారు వెళ్తారు అని చెప్పి విష్ణుప్రియ అడుగుతున్నారు నువ్వెందుకు వెళ్ళలేదు నువ్వు ఫస్ట్ వెళ్తాను లేదు టైగర్ కావాలంటే అప్పుడు ఏం చేయాలి మరి నిఖిల్ ఆదిత్య గారు ఎవరు అంటే సరే అని చెప్పి మణికంఠనే ఇంక నిఖిల్ రమ్మన్నాడు. సరే నువ్వు వెళ్ళరా అందుకని నేను చేస్తాను అన్నట్టు మణికంఠ డైలాగ్ వేస్తే సరే నువ్వు వెళ్ళు అంటే ఎంకరేజ్మెంటే కాదు ఇక్కడ మళ్ళీ డైలాగ్ వేసాడు అనమాట. ఎంకరేజ్మెంటే కాదు రూల్స్ కూడా పట్టించుకోవద్దా అవి కూడా చూసుకోవాలనగానే ఇక్కడ నిఖిల్ సరే నువ్వురా అని చెప్పి తను పెట్టి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇది రైట్ డెసిషన్ రాంగ్ డెసిషన్ అంటే ఇది గేమ్కి ఒక టర్నింగ్ డెసిషన్, అక్కడ మనీ కాకుండా ఇంకెవరైనా ఉండుంటే గేమ్ ఎప్పుడు ఎండ్ అయిపోయేది. నాకు మణికంఠ సంచాలకు సూపర్గా చేశాడు అనిపించింది. నెక్స్ట్ లెవెల్ కొన్ని అక్కడ ఉన్నాయన్నమాట, అంటే ఇలా పట్టుకొని ఉండాలి కదా నబీలు వదిలేసి ఇలా పెట్టేస్తాడు చేతిని, ఆయన సరే సంచాలకు డిస్క్వాలిఫై చేయడు, దాని తర్వాత మధ్యలో కూడా ఇలా పెట్టుకుంటారు డిస్క్వాలిఫై చేయడు, మధ్యలో కొన్నిసార్లు 10 సెకండ్స్ టైం ఇచ్చాడు కొన్ని తిప్పుకోవడానికి. సో అలాంటిది పెట్టి ఈ టాస్క్ని ఎండ్యూరెన్స్ టాస్క్ని ఎలా ఆడాలో అలా తీసుకెళ్ళాడు దాన్ని. కొన్ని టాస్క్లకి కొన్ని ఉంటాయి అది మనం తెలుసుకోగలమన్నమాట, ఇలాంటి ఎండ్యూరెన్స్ టాస్క్లు ఎంత ఎక్కువసేపు రన్ చేస్తేనే అంత మంచిది ఆ కంటెస్టెంట్కి కానీ బిగ్ బాస్ టీమ్ కానీ. ఒకవేళ వాళ్ళు వద్దనుకుంటే వాళ్ళు చెప్పేస్తారు బాక్స్లో గీసిన టాస్క్లు ఈ టాస్క్ ఈ టాస్క్ అయితే కనుక అంతసేపు రన్ చేయలేం కాబట్టి అవి ఎలాగో తీసేయాలి, వాటిలో డిస్క్వాలిఫికేషన్ వర్క్ అయితే ఇందులో డిస్క్వాలిఫై చేస్తామంటే కుదరదు. ఇందులో మనకంటే చిన్న స్వార్థం కూడా ఉండొచ్చులేండి, ఏంటి అంటే వైల్డ్ కార్డ్ రాకుండా ఉండాలి కాబట్టి వెంటనే డిస్క్వాలిఫై చేయకుండా వైల్డ్ కార్డ్ కోసం అన్నింటికి 15 నిమిషాల క్లాక్ రన్ అవుతుంది అనమాట, అందుకోసం అలా కూడా చేసి ఉండొచ్చు. బట్ ఓవరాల్గా అయితే మాత్రం సంచాలకి బాగా కష్టపడ్డాడు, అవసరం లేకుండా అలాగే నుంచొని ఉన్నాడు, చోరకు బిగ్ బాస్ చెప్పేదాకా నుంచోనే ఉన్నాడు. బిగ్ బాస్ బాబు నువ్వేం గేమ్ ఆడలేదు సంచాలకి నువ్వు కూర్చోవచ్చు అని కూడా చెప్పాడు ఆయన. నెక్స్ట్ నిఖిల్ సంచాలకుగా మణిపండ అని చెప్పి సోలో పర్ఫార్మెన్స్ ఇది మీ ఇద్దరు గివ్ యువర్ బెస్ట్ అని చెప్పి నిఖిల్ అందరూ వెళ్ళిపోయారు అన్నమాట. గేమ్ స్టార్ట్ అయింది, 15 మినిట్స్ కౌంటర్ స్టార్ట్ అయింది, అది అక్కడ వాళ్ళు ఎదురుగానే టీవీ ఉంది, టీవీలో వేసి చూపిస్తున్నారు. వీళ్ళందరూ హాల్లో కూర్చుంటే వీళ్ళకి టీవీలో వేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది వీళ్ళకి కూడా చూపించారు. మొత్తం అంతా ఎంగేజింగ్గా పెట్టాడు బిగ్ బాస్ ఇదంతా. ఇది ఈరోజు రాత్రి కాల రాత్రి నాకు అనిపించుంటుంది. నవీన్ ఏం చేసి పట్టుకోకుండా చేతులు పెట్టాడు ఇమీడియట్గా, మనకంటే లేదు అని చెప్పి రూల్ బుక్ తీసుకొచ్చి చదివి వినిపించి మళ్ళీ చేతులు పట్టించుకున్నాడు. ఒకవేళ ఇదే వైల్డ్ కార్డ్ టాస్క్ కాదు, రెండు క్లాన్స్కి సంబంధించిన టాస్క్ క్లాన్ గెలిచిందంటే వెంటనే మనకంటే డిస్క్వాలిఫై చేసి ఉండేవాడు అంటారా నబీల్ని? సార్ కామెంట్ చేయండి మీ ఒపీనియన్స్ ఏంటో చూద్దాం.
దాని తర్వాత బిగ్ బాస్ ఇంకా జోక్స్ చేస్తూ ఉన్నాడు అనమాట వీళ్ళ మీద. ఆయన కూడా ఒక ఎంగేజింగ్ కంటెంట్ కోరుకుంటూ ఉన్నాడు. నబీల్ పృథ్వీకి అడగండి, నబీల్ నువ్వు బిర్యానీ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది, ఎన్ని అడుగుతావు అంటే, వాళ్ళు బిర్యానీ తింటామేగా నాకు తినాలనిపించింది, కానీ ఏం చేస్తాం, తినడానికి కూర్చుంటే నాకు అది ఒక ఫ్రీ టైంలో తినాలనిపిస్తుంది, పోగంట కాదు అరగంట అలా తినాలనిపిస్తుంది, అంత టైం లేదు, ఫ్రైడే నైట్ ప్లాన్ చేద్దాం. ఫ్రైడే నైట్ మళ్ళీ సాటర్డే వచ్చేస్తుంది, అదో తలకాయ నొప్పి. పృథ్వీకి అడగండి బిగ్ బాస్ ఎలా ఉందంటే, నన్ను అడుగుతారేంటి అన్ని క్వశ్చన్లు, వాడేమైనా అక్కడ ఖాళీగా వాడేమైనా పనిచేస్తున్నాడు ఆడి ఖాళీగా ఉన్నాడు అని అడగచ్చు కదా అని చెప్పి పృథ్వీ అడిగి బిగ్ బాస్, పృథ్వీ కూడా మెక్కి మెక్కి బాగానే తిన్నాడు బిర్యానీ అని చెప్తే, దాని తర్వాత ఇచ్చేయడం మనీ ఏమో 6 నిమిషాలు అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆపచ్చు సో అని చెప్పి చెప్తా అంటే, మా టీం నన్ను పంపించింది, ప్రాణం పోయినా నేను వదిలేదేలే అని చెప్పి నబీల్ కూర్చున్నాడు దాని మీద అలాగే పట్టుకొని. బిగ్ బాస్ మళ్ళీ నబీల్తో, మిర్చి బజ్జీ రెసిపీ తెలుసా అని అడిగితే, ఏందా అన్ని నన్ను అడుగుతావు, పృథ్వీతో మాట్లాడండి బిగ్ బాస్, ఆయనతో ఎందుకు మాట్లాడలేదు అంటే, మనకి పృథ్వీకి సగం తెలుగు రాదు కదా అందుకే నేను మాట్లాడలేదు అంటే, పృథ్వీ నా తెలియచ్చు అని చెప్తాను అనమాట. సరే బిగ్ బాస్, పృథ్వీ ఒక పాట పాడని అన్నాడు. ఇంకా పృథ్వీ వెంటనే ఇది పాట పాడు, ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే, ఏం చేస్తుంటాను అని చెప్పి మంచిగా పాడాడు. చక్కగా పాడిన తర్వాత బిగ్ బాస్, పృథ్వీ ఈ పాట ఎవరి కోసం పాడావు నువ్వు అని అడిగితే, నబీల్ పక్క నుంచి హౌస్లో ఎవరి కోసం పాడాడు అడగండి బిగ్ బాస్ అనగానే, పృథ్వీ ఈ హౌస్లో అయితే మాత్రం విష్ణుప్రియ కోసం అన్నాడు. ఇంకా అంతే బయట గోల గోల విష్ణుప్రియ ఏం చెప్తుంటే, విష్ణుప్రియ ఏమో ఈ సెట్ సోనియా ఆల్సో అంటుంది, అది కామాన్ని నిక్రించేది కందా లేదంటే నిజంగా అల్లా ఆయన, ఆయన జస్ట్ విష్ణుప్రియని మాత్రమే అన్నాడు, లేదు లేదు అందరూ విష్ణుప్రియ విష్ణుప్రియ అని చెప్పి ఓ అరుపులు చేసి బయట, అదేదో కాలేజీలో స్టూడెంట్స్ ఉంటారు కదా అలా కాసేపు అడావుడు చేసుకున్నారు. దాని తర్వాత బిగ్ బాస్ 15 నిమిషాలు పూర్తయ్యాక కూడా అలాగే ఆటను కొనసాగించండి, బెలూన్ పగలకుండా ఉన్న సభ్యులు విజేతలు అవుతారు అని చెప్పి 15 నిమిషాలు కౌంటర్ దగ్గరికి వచ్చేసిందనమాట. నెక్స్ట్ బిగ్ బాస్, పృథ్వీ మీ ఫేవరెట్ ఇంటి సభ్యులు ఎవరు అని చెప్పి పృథ్వీని అడిగారు. పృథ్వీ, నిఖిల్, సోనియా అండ్ విష్ణు అని చెప్పాడు అనమాట. సో నిఖిల్, సోనియా అండ్ విష్ణు, సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ప్లస్ విష్ణు. విష్ణు కూడా కొంచెం క్లోజ్ అయిపోయింది పృథ్వీకి. అయితే బిగ్ బాస్, ఒక్కరి నేమ్ మాత్రమే చెప్పండి అన్నాడు. అమ్మో ఇక్కడ లోపల పెట్టడం కానీ పృథ్వీ ఏం తడబడలా, సింపుల్గా సోనియా అని చెప్పేశాడు. నిఖిల, సోనియానా, ఇవన్నీ వద్దు, ఏం వద్దు, సోనియా చెప్తే సోనియా తగ్గ మురిసిపోయింది. అమ్మో మా ఓడు అన్నట్టు తెగ, మా ఓడు ఇన్ ద సెన్స్ మామూలుగానే, ఇంకా దానికే మీనింగ్ లేదు, మళ్ళీ నన్ను ఏదో ఒకటి అనొద్దు. సో నెక్స్ట్ మనీ ఎగ్జైట్మెంట్ అనమాట. నవీల్ ప్లీజ్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్, అయిపోవచ్చింది ఇంకా 10, 9, 8 అని చెప్పి, ఏం హోల్డ్ ఆన్, ఎందుకంతా ఇది అక్కడ ఎలాగాదు, 2 గంటలు సాగుతుంది ఇది, అది అర్థమైపోయింది అల్లేం వదలరు అని చెప్పి, బట్ ఈయన ఎగ్జైట్మెంట్ అయింది. 15 నిమిషాలు అయిపోతే వైల్డ్ కార్డ్ అయిపోతుంది, దాని తర్వాత ఏదైనా చేసుకుంటారు ఎవడనే కదండి, వైల్డ్ కార్డ్ అయిపోతే నాకు అదే అని చెప్పి. మనీతో నాకున్న ప్రాబ్లం తెలుసా, ప్రతీది పర్సనల్గా తీసేసుకుంటాడు. అంటే వైల్డ్ కార్డ్స్ వస్తే ఈయన వెళ్ళిపోతుంది, ఈయనకి నష్టం జరిగిద్దని ఎందుకు అనుకుంటున్నాడు, ఈయనకి ఇంకా మంచి జరిగిద్దేమో, వచ్చి వాళ్ళకున్న మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకా గేమ్ మారిద్దేమో, ఇలా ఆలోచించట్ల, వాళ్ళు వస్తే ఈయనే వెళ్ళిపోతానని నేను పెట్టుకున్నాడు. సో అది ప్రాబ్లం. నెక్స్ట్ బిగ్ బాస్, నబీల్ నా తర్వాత ప్రశ్న ఏమై ఉండొచ్చు అనుకుంటున్నావు అని చెప్పి అడుగుతుంటే నబీల్, అయ్యా పాట పాడతారంటారేమో, పాడలేను, నాకు 1 లక్ష కావాలి, మా టీం నన్ను ఇక్కడ పంపించింది, నన్ను మాట్లాడించుకండి, ఆల్రెడీ ఫుల్గా ఉన్నాడు, నన్ను మాట్లాడించుకోండి అయ్యా అన్నట్టు అలా కూర్చున్నాడు అనమాట. బిగ్ బాస్, సరే పోనీ డ్యాన్స్ అయినా చేస్తావంటే ఎట్టా ఎట్టా కదిపాడు, కదిపితే మనీ అంటున్నాయి, ఓయ్ బొమ్మ కదపకో, బొమ్మ ఆనిచ్చుండి వెనకాల, అంటే అదే బిగ్ బాసే చెప్పాడు కదా డ్యాన్స్ చేయమంటే, నాకు అదంతా అనవసరం, నువ్వు ఆనిచ్చుండు అని చెప్పి ఆయనకి. నెక్స్ట్ పృథ్వీని ఏమడుగుదాం ఏంటంటే, పృథ్వీ నబీల్ ఏమడుగుదాం అంటే, పృథ్వీ నీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పరా అని చెప్పాడు. నా తరపున మీరు ప్రశ్న అడగంటే, నీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పండి నబీల్, ఐఆమ్ సింగిల్ అన్నాడు. కాదు బిగ్ బాస్, వీళ్ళకి ఎవరో ఉన్నారు, ఈయనకి ఉన్నారు, ఈయన చెప్పట్లేదు అది అని చెప్పి. నెక్స్ట్ అప్పుడు ఇప్పుడుదాకా వీళ్ళకి వెళ్ళి కౌంటర్ అయిపోయింది కదా, ఎంత హాల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది వీళ్ళకి కూడా వీడియోస్ చూపించారు. సో వాళ్ళది వీళ్ళకి వీళ్ళది వాళ్ళకి కనిపిస్తుంది ఏంటిది మొహాలు వీడియోలో అయ్యి అనమాట. హౌస్మెంట్స్ బయట నుంచి ఎంకరేజ్ చేస్తారు, గట్టిగట్టు కలిసిన టైగర్ అని చెప్పి అదే నీదే గట్టిగట్టు కలుసుకున్నారు అనమాట. నెక్స్ట్ మనీని మోటివేట్ చేయమంటారు, మనీ మోటివేట్ చేయరా వాళ్ళిద్దరిని అంటే, ఏ వాళ్ళిద్దరు ఆల్రెడీ స్ట్రెస్లో ఉన్నారు, ఏంది మోటివేట్ చేసేది అని చెప్పి ఊరుకున్నాడు. తర్వాత బిగ్ బాసే మనీ చేత పాటలు పాడించమని, వాళ్ళ చేత పాటలు పాడించమని, మనీని రన్నింగ్ కామెంటరీ చెప్పమని చాలా చేశాడు బిగ్ బాస్. సో వాళ్ళు ఎంగేజింగ్ చేశాడు, మరి మనకు రేపు ఎపిసోడ్లు వేస్తారో లేదు తెలియదు కానీ. దాని తర్వాత బిగ్ బాస్ కాసేపు అయిన తర్వాత అందరినీ యాక్షన్ ఏరియాలోకి రమ్మన్నాడు అనమాట, హౌస్మేట్స్ని కూడా, ఎందుకంటే వాళ్ళలో నీరసం కనిపించేసింది, పృథ్వీ దాంట్లోనే నబీల్ దాంట్లోనే, ఒక ఎంకరేజ్మెంట్ కావాలని బిగ్ బాస్కి అర్థమైంది. బిగ్ బాస్ ఈ గేమ్ని కొంచెం ముందుకు తీసుకెళ్దాం అనుకున్నాడు. నాకు ఇక్కడ ఏమర్థమైందంటే, సో బిగ్ బాస్ పృథ్వీని సేవ్ చేస్తాడేమో అని అనిపించింది. అంటే సేవ్ ఇన్ ద సెన్స్ ఓట్స్, అంటే ఈ టాస్క్ టెలికాస్ట్ అయితే పృథ్వీ కొద్దిగా డేంజర్ జోన్లో ఉన్నాడు కాబట్టి కొంచెం ఓటింగ్ పడుతుంది, తప్పులేదు అందులో, ఎందుకంటే పృథ్వీ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈ ఒక్క టాస్క్ వల్ల పృథ్వీ సేవ్ అవ్వాలా అని చెప్పి నన్ను అడిగితే సేవ్ అవ్వాలి అంటాను నేను. అంటే ఆ లెవెల్లో ఉంది పర్ఫార్మెన్స్, ఈజీ కాదు అది, పైగా తన చెమట చొక్క చిన్నలేదు, మొహాలు
చిరునవ్వు చెరగలేదు అన్నట్టు. ఇంకో 2 గంటలనే ఉంటాడు పృథ్వీ, నాకు అలా అనిపించింది. మరి నెక్స్ట్ ప్లాన్ ఏమై ఉంటుంది అంటే, నాకు ఒకప్పుడే ఒక వైల్డ్ థాట్ వచ్చింది అంటే, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశా అది జరుగుతున్నప్పుడే, వైల్డ్ గెస్ అని పోస్ట్ చేసా వైల్డ్ థాట్ యాక్చువల్గా. ఏంటి అంటే, ఈ వీక్ సోనియాకి తక్కువ ఓట్లు వచ్చి సోనియా ఎలిమినేట్ అయిపోయి, నెక్స్ట్ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ జరిగే గ్రాండ్ లాంచ్ 2.0లో మిగతా ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్స్తో కలిపి తను కూడా ఒక కంటెస్టెంట్గా ఎంట్రీ ఇస్తే, వైల్డ్ కార్డ్ ఎంట్రీ, ఆ క్లాన్లో సభ్యురాలు అయితే ఎలా ఉంటుంది? నేను అన్నీ పెట్టగానే చాలామంది రతిక కూడా అంతే, 4th వీక్లో వెళ్ళిపోయింది, తర్వాత వచ్చింది, 2 వారాల తర్వాత అయ్యి అని చెప్తున్నారు. అలాంటి కంపారిజన్ లేదు కానీ, బట్ ఇలా జరగచ్చు కదా అని అనిపించింది. సో ఇలా జరిగినా కూడా బాగుంటుంది. సో చూద్దాం ఏం జరిగింది ఏంటి అని చెప్పి. జస్ట్ ఒక వైల్డ్ థాట్ అంతే, మీరు దాన్ని పాజిటివ్గా నెగిటివ్గా తీసుకొని ఇప్పుడు దానికోసం నన్ను ఉతికారేకపోయిన పారా ఆరయ్యొద్దు, పొగిడేసి అసలు అబ్బో సూపర్ థాట్ అన్నట్టు కూడా పొగడలేండి. మ్యాక్సిమం నాకు అర్థమైంది. హోమ్ వచ్చాడు అప్పుడు, హోమ్ రాగా టైగర్ ఇడే టైగర్ నిఖిలన్ సోనియము, అరే బ్యాలెన్స్ ఓకే కూల్ కామ్ డౌన్ అన్నట్టు వాళ్ళు. నెక్స్ట్ బిగ్ బాస్ పృథ్వీ అలా హ్యాండిల్ని పట్టుకొని ఉంటాం, సరదాగా ఉందా అని అడిగాడు అనమాట. సరదాగా ఏమా నబీల్ రియాక్ట్ అయ్యాడు, ఏమంటే గుంజుతుంది బిగ్ బాస్, చీమలు పడుతున్నాయని. ఈ చీమలు పట్టేది నాకు అర్థం కాల, చెమటలు పడుతున్నాయేమో, కుడి చేతులు అట్లా చీమలు పడుతున్నాయని చెప్పాడు. హౌస్మేట్స్ అందరూ టై అయినవ్వండి బిగ్ బాస్, టై ఇచ్చేయండి బిగ్ బాస్ అని చెప్తున్నారు. పృథ్వీ నీకు ఎలా ఉందంటే, అంత చీమలేం పట్టట్లేదు, నాకేం అంత అనిపించడం లేదే అంటే, ఒక సెకండ్ అబ్బే నాకేమనిపించట్లేదు అని అంటాడు అనమాట సింపుల్గా. సీత అంటే విష్ణుప్రియ వచ్చాక ఎలా ఉంది అంటే, పృథ్వీ చాలా ఈజీగా ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకొని జోకులు వేసుకుంటారు. బిగ్ బి సరే ఆ సరదాని ఆ బాధని మరికొంచెం పెంచుదాము, ఎప్పటి నుంచి ఒక చేతితో మాత్రమే హ్యాండిల్ పట్టుకోవాలి, ఒకసారి ఒక చేతిని నిర్ణయించి పట్టుకున్న తర్వాత ఇంక మార్చడానికి వీల్లేదు అని చెప్పి. సో 2 చేతులతో హోల్డ్ చేస్తున్నారు బలంగా, బాగానే ఉంది, ఇప్పుడు ఒకటి తీసేయండి అని చెప్పి ఒక చేతితో హోల్డ్ చేయాలి అని చెప్పి పెట్టాడు. సో లెవెల్ ఇంక్రీజ్ చేశాడు అనమాట టాస్క్లో. సీత నబీలు లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్నాడు. సీత అంటే ఎందుకు లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్నాడు ఏంటి అని చాలామంది నన్ను ఇది కూడా అడుగుతూ ఉన్నారు అనమాట, ఎందుకు లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్నాడు, లెఫ్టీనా లెఫ్టీనా అంటే కాదు, ఆయనకి రైట్ హ్యాండ్కి ఏదో దెబ్బ తగిలింది, సో రైట్ హ్యాండ్తో హోల్డ్ చేయలేక లెఫ్ట్ హ్యాండ్తో హోల్డ్ చేశాడు. ఇది చెప్పిన తర్వాత నాకు ఇంకా 100 గ్రాములు కాదు 200 గ్రాములు పోగిన పర్లేదు అనిపించింది. మామూలుగానే వాళ్ళు రైట్ హ్యాండెడ్, బట్ లెఫ్ట్ హ్యాండ్తో అంతసేపు దాన్ని పట్టుకున్నాడంటే గ్రేటే చెప్పాలంటే. విష్ణుప్రియ మీ హార్డ్ వర్క్కి మీకు బయట టన్నులు టన్నులుగా ఫ్యాన్స్ వస్తారేమనుకోండి, టన్నులు టన్నులుగా లక్ష లక్షలు మీకు డబ్బులు సంపాదించాలని చెప్పి నేను కోరుకుంటున్నానని చెప్పింది. మరి మరి ఇక్కడ రూల్ పెట్టాడు, బెలూన్స్ పగిలితేనే కౌంట్ తీసుకుంటాను, టచ్ అయితే కాదు అంటే, ఆ మేక్ ఏదైతే ఉందో అది వెళ్ళి బెలూన్కి తగిలితే బెలూన్ పగలాలి, అప్పుడే కౌంట్లో లెక్కలో తీసుకుంటాను, లేదంటే టచ్ అయితే మాత్రం తీసుకురాను కానీ అందరూ. అప్పుడు విష్ణుప్రియ మరి లైన్లోకి వచ్చాను ఇప్పుడు అయ్యి అని చెప్పి, మరి నేను స్ట్రిక్ట్గా ఉన్నానంటే నా భయాలు నాకు ఉంటాయి కదా అని చెప్పి. సో మనీ ఏంటంటే నేను నామినేషన్లో ఉన్నాను, నేను సంచలంగా సరిగ్గా చేయకపోతే మళ్ళీ నన్ను ఎలిమినేట్ చేస్తారు ఆడియన్స్, సో నేను చాలా బాగా చేయాలి అది అని చెప్పి. మనీ ప్రతిదీ ఈ ఒక థాట్ తన మైండ్లో ఉంది. సో ఈవెన్ సాక్రిఫైస్ చేసి అక్కడ అయిన తర్వాత కూడా లైవ్లో సింక్ దగ్గర నుంచొని కెమెరాతో ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాడు, వాడు నా టీమ్కి వెళ్ళాలి కదా, మరి వైల్డ్ కార్డ్స్ ఆపాలి కదా, అందుకని చేశాను అది ఇది అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాడు అనమాట. ఇది తీసేయాలి, ఇది అన్నెసరీ, అనవసరం అనిపించింది నాకైతే అదంతా, అది కట్ చేసుకోవాలి తన కంటెంట్ని. ఆడియన్స్కి నువ్వు చెప్పకుండా అర్థం చేసుకుంటారు, వెళ్ళి ప్రతీది అంటే కొన్ని చెప్పాలి, ప్రతీది లాంటివన్నీ చెప్పకూడదు. నబీలు వేరే హ్యాండ్తో సపోర్ట్ చేసుకుంటాడు అనమాట, చేత పట్టుకున్నట్టు సపోర్ట్ చేసుకుంటే మనకంటే ఒప్పుకోలేదు, వద్దు అది రాంగ్ అని చెప్తుంటే, ప్రేరణ బిగ్ బాస్ చెప్పింది రాడ్ పట్టుకోమనే కదా, అది అంటే లేదు ఇది ఇంకా ఎక్స్టెండ్ అయిపోద్ది ఇలా పట్టుకుంటే అంటాడు. ఎక్స్టెండ్ అయిపోతే ఏమైంది అని చెప్పి క్వశ్చన్ చేశారు. సేమ్ అంతే, మొన్న కూడా అంతే, ఆ క్యాబేజీ వాటిలో 15 ఉన్నాయి 15 తెచ్చి పెట్టాలంటే ఎక్స్టెండ్ అయిపోయింది అన్నాడు కదా, సేమ్ ఇది ఎక్స్టెండ్ అవ్వాలనే బిగ్ బాస్ ట్రై చేస్తున్నాడు. మనీకి అర్థమైంది అనుకున్నా కానీ ఈ పాయింట్ అర్థం కాదు, బట్ స్టిల్ అలా పెట్టకూడదు చెయ్యి, ఎందుకంటే బిగ్ బాస్ ఒక చేత్తోనే ఉంచమన్నాడు, రెండో చేయి పెడితే ఇంక రెండు చేయి, అక్కడ పెడితే ఇంక రాడ్ని పెడతా ఏంటి ఈ చేతితో పెడతాయి, ఈ పాయింట్ చెప్పాలి, ఎక్స్టెండ్ అవుతుంది అవన్నీ కాదు. లక్ష్మి ఎందుకు రా డిస్కషన్, సంచాలక డిసిషన్ ఫైనల్ తనకు నచ్చినట్టు చేయని అని చెప్పి బిగ్ బాస్ మణికంఠ బిగ్ బాస్ వీళ్ళందరేమో మణికంఠను కూర్చోమంటారు. కూర్చోమంటే నేను కూర్చుని నాకు ఎలా కనిపిస్తుంది, ఇక్కడ ఇక్కడ మేకుంది ఇక్కడ మేకుంది నేను నుంచొని చూడాలి, కూర్చుంటే చూడలేనంటే 5 నిమిషాలు అయిన తర్వాత మై బిగ్ బాస్ వాస్ బిగ్ బాస్ మణికంఠ ఛాలెంజ్ వాళ్ళిద్దరికే మీకు కాదు, మీరు కూర్చోవచ్చు అని చెప్తారు. వాళ్ళతో పాటు ఈయన కూడా వచ్చేసాడు కూర్చోమని చెప్తే అప్పుడు కూర్చున్నాడు కాసేపు. నెక్స్ట్ నబీలు ఇంకా చాలాసేపు పట్టుకొని ఇంకా హోల్డ్ చేయలేక ఫేస్లో తెలిసిపోతుంది, ఇంకా అసలు ఒక 2 రోజులు బాత్రూమ్కి వెళ్ళినోళ్ళలాగా మెడికల్ తిరుగుతున్నాడు, నేను నా ఎదో కంపారిజన్ మెడికల్ తిరుగుతూ ఉంటాడు. తిరుగుతుంటే కంగ్రాచులేషన్స్ శక్తి టీమ్, కంగ్రాచులేషన్స్ పృథ్వీ అని చెప్పి వదిలేస్తాడు. అది వదిలేస్తే ఆ మేక్ వెళ్ళి తగలదు బెలూన్కి, సో అలా ఉండిపోతుంది, అంతసేపు అలా ఉండిపోయింది. పృథ్వీ వదిలేస్తాడు, దాని తర్వాత పృథ్వీ వెళ్ళి టపక్కన తగిలింది బెలూన్ అంటేనే పేలింది అనమాట. విష్ణుప్రియ కూడా కంగ్రాచులేషన్స్ నబీల్ అని చెప్పింది, బెలూన్స్ పగలలేదు కదా మాది, తందే పగిలింది కదా అంటే నిఖిల్ గివ్ అప్ ఇచ్చేసాడు కదా సరేలే అని చెప్పి వీళ్ళని చక్కగా అప్రిషియేట్ చేసుకుంటున్నారు, కంగ్రాచులేషన్స్ అని చెప్పి. నెక్స్ట్ పృథ్వీ వచ్చాడు నబీల్ దగ్గరికి వచ్చి, యూఆర్ ఎ స్ట్రాంగ్ కంటెస్టెంట్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, సూపర్ అని చెప్తున్నప్పుడు
పృథ్వీ ఐస్లో ఫేస్లో నబీల్ ఐస్లో నబీల్ ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ చూసినప్పుడు నాకు గేమర్ ఒక గేమర్ ఒక గేమర్ని అది పక్క క్లాన్లో ఉన్న మన శత్రువు అయినా ఎలా అయినా సరే ఎలా అప్రిషియేట్ చేసుకుంటారు అలా అప్రిషియేట్ చేసుకుంటారు మీరు చూస్తే నిజంగా మీకు కూడా అనిపిస్తుంది. నేను ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు, మీకు చూస్తే మాత్రం ఎగ్జాక్ట్గా చెప్పింది అనిపిస్తుంది. అలా అనిపించింది నాకైతే అరే బాగా, ఎందుకంటే వేరే వేరే సిచ్యువేషన్స్లో వేరే, ఇప్పుడు వీళ్ళు కలిసిలేరు కదా, కలిసిలేరు ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఫీల్ అవుతున్నారు సోనియాని అలా నామినేట్ చేశాడని, ఆ యాటిట్యూడ్ నామినేషన్స్ అలా నచ్చక ఇంత మాట్లాడటమే మానేశారు. సో అలాంటిది వాళ్ళు చేసేవాటికి ఎంత మాట్లాడటం మానేశారంటే మధ్యలో అడుగుతాడు నబీల్ బిగ్ బాస్ నీకు ఎవరు యోచన నచ్చట్లేదు అంటే 2 రోజుల నుంచి నికి నిఖిల్ అతను మాట్లాడలే అందుకే నాకు నిఖిల్ నచ్చటం లేదని కూడా నబీల్ చెప్తారు సరదాగానే. దాని తర్వాత సీత వచ్చాయి ఐఎమ్ హ్యాపీ వెరీ హ్యాపీ ప్రౌడ్ ఆఫ్ యూ అంటే కట్ చేస్తే నిఖిల్ వస్తాడు. నిఖిల్ వచ్చి అరే 2 భుజాల మీద చేతులు అసలు అరే 1% ఎక్కడ తగ్గలేదు ఎక్కడ తగ్గించుకోకు, మెంటల్లీ యూ ప్లేడ్ లైక్ ఎ షేర్ యూఆర్ ఎ షేర్ అని చెప్పి సింహం సింహంలాగా ఆడావు నువ్వు అసలు సూపర్ అన్నట్టు ఆ కళ్ళల్లో తెలుస్తుంది నిఖిల్ కళ్ళల్లో ఆ ప్రౌడ్నెస్ తెలుస్తుంది. అది గేమ్, గేమ్ అలా ఆడాలి ఎప్పుడైనా సరే. అంత దమ్ము అంత ఇది ఉంటేనే అసలు అలాంటి ఎండ్యూరెన్స్ టాస్క్ అలాంటిది ఒక్కటి పడితే బిగ్ బాస్ హౌస్లో అసలు అలా ప్రతి ఒక్కరికి ఆ ప్రౌడ్ మూమెంట్ అనేది వస్తుంది అనమాట. రేపు ఏం ఆడాడరా అన్న విధంగా ఉండాలి. అలా అలాంటి గేమ్ ఆడినప్పుడు శత్రువైనా సరే ఖచ్చితంగా పూడతాడు. సో నాకైతే మాత్రం నిజంగా సూపర్ అనిపించింది. నబీల్ని స్పెసిఫిక్గా ఎందుకు పూడారంటే అప్పటికి అంత బిర్యానీ తినున్నాడు. పృథ్వీ డిజర్వ్స్, పృథ్వీకి ఏంటి తెలుసా, పృథ్వీకి అసలు మొహంలో అసలు చిన్న ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ అవ్వాలా, అలాగే ఉన్నాడు నిజంగా మృగంలాగే ఉన్నాడు చెప్పాలంటే. సారీ అది చాలా పాజిటివ్ వేలు యూస్ చేస్తున్నాను, నన్ను ఎవరు మొట్ట కూడా అలాగే చాలా పాజిటివ్ వేలు తిట్టారు అందుకని నేను కూడా చాలా పాజిటివ్ వేలు యూస్ చేస్తున్నాను. అలాగే ఉన్నాడు నబీల్ పాప మెలికలు తినడం కానీ బిర్యానీ తిన్నాడు గ్యాస్ దాని తర్వాత తన ముందు టాస్క్ అయ్యాడు ఆయనకి అవ్వట్లా అది పైగా చెయ్యి రాంగ్ హ్యాండా కుడి చేయమో బాగాలేదా ఎడం చేతులు బలం లేకపోయినా సరే అది దాంతో హోల్డ్ చేశాడా. సో అది కనిపించింది నాకైతే మాత్రం బాగా నచ్చింది వీళ్ళు ముగ్గురు అలా ఒకళ్ళొకళ్ళు అప్రిషియేట్ చేసుకుంటూ ఉంటే. నెక్స్ట్ బిగ్ బాస్ పృథ్వీ శక్తి క్లాన్ బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. శక్తి క్లాన్ మీరు మీ ఛాలెంజ్ గెలిచిన కారణంగా ఆ గార్డెన్ ఏరియాలో 11వ వైల్డ్ కార్డ్ తీసేసి మీ ఫ్లకార్డ్ పెట్టుకోండి, అలాగే మీరు మీ క్లాన్కి 1 లక్ష రూపాయలు సంపాదించారు ప్రైజ్ మనీ యాడ్ చేశారని చెప్తాడు. చెప్పిన తర్వాత అందరూ అలాగే ఉంచుంటారు. బిగ్ బాస్ ఏం మాట్లాడు, తర్వాత డోర్లు తీస్తే వెళ్ళిపోతాడు. నాకు ఇక్కడ బిగ్ బాస్ మీద సర్ర లేచింది, అదేంది నబీల్ కోసం పొగలేదు ఎందుకు తెలుసా నాకు అలా లేచింది. లాస్ట్ సీజన్లో ఒక టాస్క్లో అమర్ వీళ్ళందరూ ఆడినప్పుడు అమర్ని కూడా బిగ్ బాస్ వెళ్ళడాని అమర్ అంటారు ఓడిపోయినా కూడా. అక్కడ అసలు మామూలు టాస్క్ అలా అంటే ఇక్కడ దీనికి అసలు పొగడాలి కదా, 3 అవర్స్ అలాగే ఉన్నారు పిల్లలు ఏంటి పొగడలేదని చెప్పి నాకు కోపం వచ్చి అసలు ఈరోజు రివ్యూలో గట్టి చేసుకుందాం మన ఛానల్కి ఏదైనా అయినా సరే అని అనుకున్నాను నేను. దాని తర్వాత నబీలు మణికంఠతో అంటాడు చాలా బాగా చేసావు సంచాలకులాగా మనీ అని చెప్పి పొగడు బాగా చేసావు అని చెప్పి నేను కూడా అది అన్నా మనీ చాలా బాగా చేశాడు. చిన్న చిన్న కారణాలతో ఆ డిస్క్వాలిఫికేషన్ అలాంటివి చేయకుండా గేమ్ ఆ ఎండ్యూరెన్స్ గేమ్లో ఆ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయ్యే విధంగానే గేమ్ను ముందుకు తీసుకెళ్ళాడు. దాని తర్వాత నబీల్ వెళ్ళి వాటర్ అయితే తాగుతుంటే అప్పుడు బిగ్ బాస్ వాయిస్ వస్తుంది నబీల్ వెల్ ప్లేయిడ్ అని. అప్పుడు నాకు ఆత్మరావు శాంతి ఇచ్చాడు. అప్పుడు నాకు కూడా బిర్యానీ అన్నట్టు అనిపించింది కొద్దిగా ఇది కదా అని. నబీల్ ఉన్నాడనే కాదు అక్కడ ఎవరున్నా సరే నచ్చిన వాళ్ళు ఉన్నా నచ్చిన వాళ్ళు ఉన్నా ఎవరన్నా సరే బిగ్ బాస్ అది చెప్పాలా ఎందుకంటే అలా ఆడాడు కాబట్టి. అప్పుడు మిగతా వాళ్ళకి ఎంకరేజింగ్గా ఉంటుంది గేమ్ ఆడటానికి ఏదైనా సరే. ఇంకా అందరూ అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ అని చెప్పి చాలా బాగా ఫీల్ అయ్యాడు. అందరూ క్లాప్స్ కొట్టారు సీత వీళ్ళందరూ వచ్చేసారు వచ్చేసి నైన్గా బిగ్ బాస్ ఇప్పటిదాకా ఎవరికి అలా అనలేదు అది అని చెప్పి అన్నారులేండి. లాస్ట్ సీజన్స్లో మేము చూసాం. సో మీరు చూస్తుంటారు మేము చూసినట్టు చూడరు కదా. నెక్స్ట్ నిఖిల్ ఇది మనం ఆడి గెలుచుకున్నాం పృథ్వీ అనమాట, ఇది మనం ఆడిచి గెలుచుకున్నాం ఇంకంతే ఇంక కొట్టేటువంటి పృథ్వీ దమ్ము టన్నులు టన్నుల్లో ఉందని వాళ్ళిద్దరూ ఎక్స్చేంజ్ చేసుకున్నారు వర్డ్స్ బయట. మనీ సోనియా టాస్క్ ఏం జరిగింది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు, ఫుడ్ టాస్క్ కదా అని చెప్పి. సో బ్యాలెన్స్ ఫుడ్ ఎండ్యూరెన్స్ అలా జరుగుతున్నాయి. నెక్స్ట్ మనీ బాధపడుతున్నాడు బిగ్ బాస్ కోసం, అలిగాడు బిగ్ బాస్ మీద ఎందుకంటే నిఖిల్ చెప్తున్నారు ఒక్క మాట అలా అనిపిస్తుంది అంటే ఏంటంటే బిగ్ బాస్ ఇద్దరిలో ఎవరు గెలుస్తారని అడిగాడంట. అడిగాడు మనం చూపించాలండి, అడిగితే పృథ్వీనే గెలుస్తాడని చెప్పాడు. దానికి చెప్పిన రోజులు ఏంటంటే పృథ్వీ మొహంలో ఒక్కటి కూడా అసలు ఇంచుకోవడం కనిపించట్లేదు, ఈయనేమో ఆల్రెడీ ఈయన చేతులు వణుకుతున్నాయి. రెండోది ఏంటంటే ఈయన ఆయన ఫుల్ బిర్యానీ తినొచ్చాడు. సో అంటే బిగ్ బాస్ అని అంటే మాట మార్చొద్దు అంటే ఒక గ్యాప్ ఇచ్చి అన్నాడు అనమాట ఈయన రెండో రీజన్. సో మాట మార్చొద్దు అన్నదానికి ఈయన నాకు ఎందుకు కొద్దిగా కలుక్కుమంది అని చెప్పి ఫీల్ అవుతున్నాడు. అరే ఆయన మార్నింగ్ నుంచి జోకులు వేస్తున్నాడు, ఆయన వాయిస్ జోకులు వేసిన ఒకలాగా ఉంటుంది మామూలుగా మాట్లాడిన ఒకలాగా ఉంటుంది కదా అంటే అవును కదా కరెక్ట్ అయితే నాతో కూడా జోక్ వేసి ఉన్నాడు అప్పుడు రియలైజ్ అయ్యాడు నిఖిల్ చెప్పిన తర్వాత. నెక్స్ట్ నిఖిల్ నబీల్ని పిలిచి కూర్చోబెట్టుకొని తను ఆ సింహవనంలో ఒక ఏదో చీరలా దాని ఏదో అంటారు బీన్ బ్యాగ్గా దానిలో కూర్చొని కింద నబీల్ని కూర్చోబెట్టుకొని బాడీ మసాజ్ చేస్తుంది మేక్ నెక్కి అన్నీ మసాజ్ చేస్తూ ఉన్నాడు. నాకు సూపర్ అనిపించింది నిఖిల్ మంచాడబ్బా ఏదైనా సరే అది ఉంటుంది. సో గేమర్ గేమర్ అని చెప్పాను కదా అది తెలుస్తూ ఉంటుంది కూర్చొని మంచిగా మసాజ్ చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ప్యారో లోపల సీతతో ఎవరినైనా తీసేస్తే ప్రతి
నువ్వు కనుక ఇప్పుడు నబీల్ తీసేద్దాం అని అలా ఆలోచిస్తూ ఉంటుంటారు. సో నబీల్ తీసేస్తే ఎలా ఉండొచ్చు అంటే, ఇప్పుడు మనం ఎవరిని తీసేస్తే ఇది ఈ ఒక్క ఛాలెంజ్కే కాదు మొత్తం ఛాలెంజ్లు అన్నిటికీ బయటకు పెట్టేస్తారేమో అది కొంచెం ఆలోచించుకో అని చెప్పి, నబీల్ కండిషన్ బాగాలేదని చెప్పి వాడిని మాత్రం సైడ్ పెట్టేస్తే నెక్స్ట్ వచ్చే ఏది అన్ని ఛాలెంజెస్కి ఆడకుండా అయిపోద్దేమో అని చెప్తుంది. వాళ్ళ దగ్గర చూడు ఇప్పుడు 4 మెంబర్స్ ఉన్నారు, మనం కూడా లేకపోతాను, ప్రేరణ మళ్ళీ కట్ చేస్తే నన్ను ఎందుకు తీయకూడదంటే నేను 1000% ఇచ్చాను, ఏదైనా సరే ఎంత వచ్చినా సరే నేను అసలు అవ్వకుండా ఇస్తూ ఉంటాను, ఊరికైతే పక్కకు కూర్చోాలంటే సీత నేను ఆలోచిస్తాను. సో వీళ్ళ దాంట్లో నుంచి ఒకళ్ళు తీసేయాలి. మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే, అంటే బిగ్ బాస్ ఏం చెప్తాడంటే, రేపు నాకు తెలిసి మీ దాంట్లో నుంచి ఒకళ్ళు తీసేయాలి, మీరు విన్నారు కాబట్టి మీకు రివైవల్ ఇస్తాను అని, కానీ వీళ్ళ దాంట్లో మనకంటే వస్తాడు, సో మనం విన్ అయితే నెక్స్ట్ టాస్క్ మనకు కూడా రివైవల్ వస్తుంది అని చెప్పి నాకు తెలిసి సీత నబీల్ తీసేస్తుంది. ఎందుకంటే అలాగో ఇంజ్యూర్డ్ అయ్యి ఉన్నాడు, నెక్స్ట్ టాస్క్ ఆడడానికి ఉండదు కాబట్టి, సో తీసేస్తే ఏమంటుంది అని చెప్పి తీసేస్తూ ఉండొచ్చు. నేను అదే అంటున్నా, ఇలా తీసేయాలని మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆదిత్యం గారి చేతి ఈ టాస్క్ ఆడిచ్చింటే సరిపోయేదని అనిపిస్తుంది నాకు. ఆయన ఒకళ్ళు ప్రూవ్ చేసుకుని, ఎందుకంటే ఆయన కూడా కొద్దిగా ఫిట్నెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆయన ప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుండేది, ఆయనకు కూడా యాడ్ అయ్యేది అడ్వాంటేజ్. నెక్స్ట్ నైనికా నిఖిల్. సో నైనికాతో మాట్లాడలేదంట నిఖిల్, సో అదొకటి ఉంది, అదొక సైలెంట్ ట్రీట్మెంట్, నువ్వు దాన్ని సైలెంట్ ట్రీట్మెంట్ చేస్తున్నావు అంటే నీకు నీకు హ్యామర్ ఇచ్చినప్పుడు మన ఇద్దరు కళ్ళతో మాట్లాడుకున్నావు సీతను చేయాలి అని చెప్పి మనకు అవగాహన ఉంది కదా, అంటే లేదు నువ్వు అందరితో మాట్లాడు కానీ నాతో మాట్లాడలేదు ఎవరితో చేయాలి ఏంటి అని చెప్పి వాళ్ళిద్దరు కొంచెం క్యూట్గా డిస్కస్ చేసుకున్నారు, బ్రదర్ అండ్ సిస్టర్ లాగా ఒక చిన్న డిస్కషన్. నెక్స్ట్ సీత అండ్ విష్ణుప్రియ, నేను కూడా మన క్లానికి చాలా సపోర్ట్ చేశారు, అది అంటే సీత సదండి నీ సపోర్ట్ మా దగ్గర లేదమ్మా అక్కడే ఉంది, నీవు 1% అక్కడ చేసినా చాలా లాగే ఉంది అది అని చెప్పి. ఇంకా బిగ్ బాస్ చాలా అడిగాడు, నబీల్ నెయిల్ చూస్తున్నావు కదా, నబీల్ నువ్వు చూస్తున్నప్పుడు నెయిల్ వెయిట్ ఎంత ఉంటుంది అలాంటి క్వశ్చన్లు ఏవి అడిగాడు, అవన్నీ అలా చెప్తున్నాడు, మీకు వచ్చిందా రాలేదని చెప్పి. ప్రేరణ మేము 2 అవర్స్ ఉండి ఉంటారా మీరు అని చెప్పి బిగ్ బాస్ ప్రేరణ చూసుకొని మీరు ముగ్గురు కూర్చొని ప్రేరణ సీత నబీల్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు స్లోగా. వెంటనే బిగ్ బాస్ ప్రేరణ గుసగుసలు ఆడకండి అని చెప్పి ఆయన తగ్గుతారు, గుసగుసలు ఆడట్లేదు బిగ్ బాస్ అంటది, దాని తర్వాత వెంటనే సీత గుసగుసలు ఆడకండి అని చెప్పి సీతకు కూడా వస్తుంది, సరే ఏదైనా చేద్దాం పనిష్మెంట్ చేద్దాం మనకి ఇచ్చింది కదా అని చెప్పి నబీల్ బాబు నువ్వు నీ పోయా అని చెప్పి ఆయన కూర్చోబెట్టారు, పనిష్మెంట్ చేసేలా గుంజీలు తీసేస్తున్నాడు ఆయన. నెక్స్ట్ సోనియా మణికంఠ అంటారు, వాళ్ళ రూమ్లో పడుకున్నారు, ఈరోజు నువ్వు మంచిగానే ఉన్నావరా అంటే మనీ ప్రెజర్ తీసాను అక్క కంప్లీట్గా అంటే సోనియా వేరే వాళ్ళ దగ్గర ఏం చేసేవారు తింగరపాలన అది తెలియదు కానీ నేను చూసినంతవరకు అయితే మంచిగానే ఉన్నావు అని చెప్పి. నెక్స్ట్ మనీ అని వృద్ధి మాట్లాడుకుంటారు, మనీ డిఫెక్టివ్ మోడ్లో ఉంటాను నేను ఎప్పుడు, డిఫెన్సివ్ మోడ్లో ఉంటాను నేను ఎప్పుడు, ఈ షో ఆ బ్యారియర్స్ అన్నీ తీసేసింది, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీగా ఈ షోకి వచ్చి ఫ్రాంక్గా చెప్తున్నాను అది అని చెప్తున్నాడు. నాది ఫ్లిప్పింగ్ పర్సనాలిటీ కొద్దిగా, అంటే ఫ్లిప్పింగ్ పర్సనాలిటీకి వస్తే 2 విధాలుగా ఆలోచిస్తాను, ఈ విధంగా కూడా ఆలోచిస్తాను, ఈ విధంగా కూడా ఆలోచిస్తాను, మా ఆవిడ తిడుతుంది ఇది అంటావు అది అంటావు ఏంటి అని చెప్పి మా ఆవిడ కూడా తిడుతుంది అని చెప్పి చెప్తున్నాడు. సో చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్ అన్నట్టు చెప్తున్నాడు. సో ఇన్ని నాకు అర్థం కాదు ఇక్కడే పాయింట్, ఇన్ని ప్రాబ్లమ్స్ అంటే ఒక థాట్ ప్రాసెస్లో చాలా కన్ఫ్యూజన్స్, ఇంత సెన్సిటివిటీ, ఇంత ఏమంటారు ఎక్కువ మెచ్యూరిటీ, ఒక టైంలో ఎక్కువ మెచ్యూరిటీ, ఒకే టైంలో ఎక్కువ ఇమ్మెచ్యూరిటీ, చాలా అంటే చాలా ఉన్నాయి. అన్ని రోజు కూడా చెప్తాను ఇది సాల్వ్ అయింది, ఇది సాల్వ్ అయింది, ఇది సాల్వ్ అయింది అని చెప్పి యాంగర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇది నిజంగా ఇన్ని ఉంటాయా, అసలు నాకు అది ఏంటో నాకు అది అసలు అర్థం కావట్లేదు, నిజంగా ఎన్ని ఉంటాయా ఒక మనిషిలో అని చెప్పి. మరి వాళ్ళు రియల్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వచ్చారు కాబట్టి ఎన్ని పోతున్నాయి నేను మారుతుందని చెప్తారు, మామూలు వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడానికి ఛాయిస్ లేదు. ఇప్పుడు అలా ఇప్పుడు మణికంఠ లాంటి పర్సన్ ఇప్పుడు మా ఆఫీస్లో ఉన్నాడు అనుకోండి, ఆయన ఎలా వర్క్ చేస్తాడు, బంధాలు బాంధవ్యాలు వద్దని ఇంకోటి వెంటనే ప్రతిదానికి సెన్సిటివ్ అయిపోయి ప్రతిదానికి అరిచేసి చిన్న జోక్ కూడా తీసుకోలేక అలా అలాంటి కనుక ఉంటే చిన్నదో పెద్దదో ఏదైనా సరే అలా ఉన్నప్పుడు వాళ్ళు బయట వరల్డ్లో ఎలా సర్వే అవుతారని ఎప్పుడు అదే ఆలోచిస్తారు. ఇది అందరూ వచ్చి చెప్తారు కదా నీ మనుషులతో, లాస్ట్ సీజన్లో కూడా ఒకరు నీ మనుషులతో అసలు మాట్లాడినని, సో నాకు మనుషులు అలవాటే లేదని ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు అదే వాళ్ళు వేరే షోస్కి వెళ్ళి అక్కడ వాళ్ళతో చేసి అవన్నీ చేసే కదా బిగ్ బాస్కి వచ్చారు, మరి అక్కడ ఎలా మాట్లాడారు నాకు అదే అర్థం కాదు. ఇది ఇదే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అవుట్ సైడ్ వరల్డ్ వీళ్ళు ఎలా అంటే ఆఫీస్కి వెళ్తే అందరితో మింగిలయ్యే కదా మాట్లాడాలి, అక్కడికి వెళ్ళి నేను ఒకరితో ఇప్పుడు షూటింగ్ వెళ్తారు వీళ్ళు, అక్కడికి వెళ్ళి నేను ఒక్కరితోనే మాట్లాడతానంటే అవ్వదు కదా, కో ఆర్టిస్టులతో మాట్లాడాలి, లైట్ బాయ్స్తో మాట్లాడాలి, సెట్ బాయ్స్తో మాట్లాడాలి, అందరితో మాట్లాడాలి కదా, ఇది చిన్న కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇవన్నీ మరి ఎంతవరకు నమ్మాలి ఏంటి, నిజంగా ఉంటే తెచ్చిపెట్టుకున్న తీసేసుకుంటారా అన్నది అర్థం కావట్లా. నెక్స్ట్ నబీలు మన క్లాన్ చూసి ఆయన క్లాన్ చూసి ఆయన మస్తుగా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు, ఏంటంటే మీరు ప్రతిసారి నన్ను ఎంకరేజ్ చేసి ఇచ్చేసారు కాబట్టి నేను చేయగలిగానని చెప్పి ప్రేరణ పృథ్వీని అడిగిందంట, ఏంటి నీ ఫేస్లో అసలు ఏం చూపించలేదు, ఏంటి ఏమైనా ఎఫెక్ట్, నీకేమైనా అసలు ఎఫెక్ట్ కాలేదు ఏంటంటే, ఎఫెక్ట్ అయ్యింది కానీ వదిలేంత కాలేదు, వదిలేసేంత మాత్రం కాలేదు అని చెప్పి. ఎఫెక్ట్ అవ్వకుండా ఎందుకు ఉంటుంది, సో అయిందంటే నబీల్ పృథ్వీది కూడా దగ్గర దగ్గరగా అయింది, ఇంకొక 1 అవర్ అయితే ఉండేది అని చెప్పి. 1 అవర్ అంటే లాంగ్ టైం నబీలు,
సో నీది ఇప్పుడు వదిలేసిన నీ తర్వాత ఇంకా 1 అవర్ ఉన్నాడంటే ఇంకా స్టామినా ఎక్కువ ఉందనే కదా. సో పృథ్వీలో మాత్రం ఇంకా ఉంది స్టామినా, ఇంకొక 1 నుంచి 2 అవర్స్ మినిమం మెయింటైన్ చేసేవాడు పృథ్వీ. అది మాత్రం ఆయన మొహంలో తెలుస్తుంది, మరి కొద్దిగా తెలిసిపోతాయి కదా ఎక్స్ప్రెషన్ సాటిల్లో. అలాగే నబీల్ ఏంటంటే, నాది రైట్ హ్యాండ్ అడుగుతుంది సీత ఏమైందంటే, రైట్ హ్యాండ్ ప్రాబ్లం ఉంది కదా, రైట్ హ్యాండ్ కొద్దిగా విరిగి ఉంది, అందుకోసం అని చెప్పి నేను లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేశానంటే ప్రేరణ అప్పటికి అదే కన్ఫ్యూజన్ ఏంటి అని చెప్పి, కొంతమందికి జనరల్గా వేరే లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా అలా అనుకున్నాను, బట్ డామినెంట్ రైట్ హ్యాండ్ కదా, సో అయినా నువ్వు బాగా చేసావు, లెఫ్ట్ హ్యాండ్ కూడా బాగా పవర్ ఉంది అని చెప్పి, దాని తర్వాత ఇంకొంచెం గెలిచింటే బాగుండదు అన్న ఫీలింగ్లో ఉన్నప్పుడు ఓవర్ థింక్ చేయకు, నువ్వు మస్త్ చేసినావు, సూపర్ ఆడినావు, ఓడిపోయావు అనేలా ఏమీ లేదు నీ దాంట్లో, నువ్వు గెలిచావు అని చెప్తే సీత ఇక్కడ డైలాగ్ వస్తుంది, ఫైటింగ్ ఈజ్ విన్నింగ్ అని చెప్పి నాకు మస్తు అనిపించింది డైలాగ్ మాత్రం, సూపర్, ఫైటింగ్ ఈజ్ విన్నింగ్ ఎప్పుడైనా సరే. సో నాకు ఎన్ని సబ్స్క్రైబర్లు వస్తున్నారు, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఇవన్నీ కాదు, ఫైటింగ్ ఈజ్ విన్నింగ్, నా ఫైట్ నేను చేస్తా, తర్వాత అది వచ్చేది అది వస్తూనే ఉంటుంది. సో మీ లైఫ్లో కూడా మీరు మీ ఫైట్ మీరు చేయాలా, మీరేం ఫైట్ చేయకుండా ఏమి రావట్లేదు అంటే ఎలా వస్తుంది? సో ఫైట్ అనేది ఎప్పుడు కంటిన్యూ చేయండి, విన్నింగ్ ఫైటింగ్ ఈజ్ విన్నింగ్ అంతే, దాని తర్వాత సంగతి తర్వాత, ఇంకా అడిషనల్ ఇంకా సక్సెస్ వస్తే ఇంకా బోనస్ కింద అనమాట. తర్వాత అందరూ గైస్ వెల్ ప్లేడ్, నాకు నిద్ర వస్తుంది, నేను ఆవలేస్తే మోటివేట్ కూడా చేయలేనని చెప్పి ఆవిడ పడుకుందనమాట, ఇంక పడుకుందాం అని చెప్పి అంతే జరిగింది లైవ్లో. సో రేపు నాకు తెలిసి ప్రోమోలో కూడా ఇదే టాస్క్ వస్తుంది, సో మనకు ప్రోమో అనాలిసిస్ కూడా వద్దు, రేపు మధ్యాహ్నం చేస్తే గీస్తే ఒక ఓటింగ్ అనాలిసిస్ లాంటిది ఏదైనా చేసుకుందాము, వైల్డ్ కార్డ్స్ ఎవరు వస్తున్నారు ఏంటి అని చెప్పి, ఎవరైనా రీఎంట్రీస్ ఉంటాయి అలాంటి వాటితో చేసుకుందాం, అదర్వైజ్ లైవ్లో ఏదైనా జరిగితే స్పెసిఫిక్గా దాని మీద వీడియో చేసుకుందాం. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను లైవ్ లేదని జరిగితే, ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి ఉంటారు అనుకుంటున్నా, మీ ఒపీనియన్స్ మీరు కనుక టాస్క్ చూసింటే మీకు ఏమనిపించింది అన్నది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ యూస్.